నమస్తే. ఒక జంట సహజంగా సంతానాన్ని కనలేకపోవడాన్ని ఇన్ఫర్టిలిటీ అంటారు. ఇన్ఫర్టిలిటీ ఎంతో మంది దంపతుల్ని మెంటల్ స్ట్రెస్ కి గురి చేస్తుంది. దీనికి సరైన ట్రీట్మెంట్ ఇచ్చే సామర్థ్యం, సదుపాయాలున్న డాక్టర్లు, హాస్పిటల్లు మనకిప్పుడు చాలా అవసరం. అలాంటి ఒక డాక్టర్ని ఈరోజు మీ అందరికీ పరిచయం చేయబోతున్నాను. ఆమె పేరు డాక్టర్ వందనా హెగ్డే. హెగ్డే హాస్పిటల్లోని హెగ్డే ఫర్టిలిటీ సెంటర్ విభాగానికి క్లినికల్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అసలు ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, దానికి గల కారణాలేంటి, దానికి సరైన ట్రీట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఈ విషయాల గురించి మనకు ఎన్నో విషయాలు తెలియజేయబోతున్నారు. నమస్తే డాక్టర్, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ మృదుల. ఐయుఏ గురించి, ఐవీఎఫ్ అండ్ ఐసీఎస్ ఇవి కాకుండా ఇంకేదైనా అడ్వాన్స్డ్ గా ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి? ఎస్, ఏ లాట్ ఆఫ్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అదే. ఇప్పుడు వాళ్ళు ఏం ప్రోటోకాల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ వీ హావ్ యూస్డ్ ఫస్ట్, ఎందుకంటే ఐవీఎఫ్ లో ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు చాలా ప్రోటోకాల్స్ ఉన్నాయి. దేర్ ఇస్ సంథింగ్ షార్ట్ ప్రోటోకాల్, యాంటాగోనిస్ ప్రోటోకాల్, లాంగ్ ప్రోటోకాల్ అని. సో వన్ థింగ్ ఇస్ వాట్ ఇస్ ద ప్రోటోకాల్ మేక్ అ డిఫరెన్స్ ఇప్పుడు ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు. ఇంకోటి, మేము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం కదా, మోస్ట్లీ డే 3 చేస్తాము. అప్పుడు నెక్స్ట్ టైం యూ హావ్ టు థింక్ ఆఫ్ డూయింగ్ డే 5 ట్రాన్స్ఫర్, దట్ ఇస్ కాల్డ్ బ్లాస్టోసిస్ట్ విచ్ గివ్స్ అ బెటర్ ప్రెగ్నెన్సీ రేట్. సో బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్ఫర్ వీ కెన్ చేంజ్ ఇట్ టు. అండ్ ద అదర్ థింగ్ ఇస్ నౌ సపోజ్ యూ ట్రాన్స్ఫర్ వీ ఫీల్ ద ఎంబ్రియో ఇస్ గుడ్. ఇప్పుడు చూసినప్పుడు మేము ఏం చూస్తామంటే నంబర్ ఆఫ్ సెల్స్ కౌంట్ లెక్క పెడతాము. 4 సెల్, 8 సెల్ వచ్చింది, గ్రేడ్ 1 ఉంది. వాట్ వీ డోంట్ నో ఇస్ ద జెనెటిక్ నేచర్. ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు ఐవీఎఫ్ ఫెయిల్ అయినప్పుడు వాట్ ఇస్ సీన్ ఇస్ ద ఎంబ్రియోస్ మే నాట్ బి, ఎవ్రీ ఎంబ్రియో దట్ ఫర్మ్స్ ఇస్ నాట్ జెనెటికలీ నార్మల్. సో సీయింగ్ వీ కెనాట్ నో ద జెనెటిక్స్ ఆఫ్ ద ఎంబ్రియో. సో నౌ దర్ ఆర్ టెస్ట్ ఏది, మేము ఎంబ్రియోని బయోప్సీ చేస్తాం. ఇప్పుడు అందులో 8 సెల్స్ ఉన్నాయంటే, లేదంటే బ్లాస్టోసిస్ట్ లో కొన్ని సెల్స్ తీసుకొని వీ ఆర్ గోయింగ్ టు సెండ్ ఇట్ టు ద జెనెటిక్ ల్యాబ్ ఫర్ అ టెస్ట్ టు నో ఇదని. అప్పుడు ఎంబ్రియోస్ ని ఫ్రీజ్ చేసేస్తాం. దెన్ వీ అవైడ్ ద రిజల్ట్స్. వాళ్ళు రిపోర్ట్లో ఇస్తారు అన్యూప్లాయిడ్ అని, బికాస్ దట్ ఈస్ నోన్ అస్ జెనెటిక్ ప్రాబ్లమ్ విత్ ద ఎంబ్రియో. సో ఇఫ్ సచ్ ఎంబ్రియోస్ కెనాట్ బి ట్రాన్స్ఫర్డ్, ట్రాన్స్ఫర్ చేస్తూనే వాళ్ళకి ఫెయిల్ అవుతుంది. దో ఇట్ లుక్స్ నార్మల్, ఇట్ మే బి జెనెటికలీ అబ్నార్మల్. సో దిస్ స్క్రీనింగ్ ఇస్ కాల్డ్ అస్ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ స్క్రీనింగ్ ఆఫ్ ద ఎంబ్రియోస్, పీజీఎస్ అని, విచ్ ఇస్ అడెడ్ అడ్వాంటేజ్ ఫర్ పీపుల్ విత్ 1 or 2 ఐవీఎఫ్ ఫెయిల్డ్. వి సెలెక్ట్ ద బెస్ట్ ఎంబ్రియో అండ్ ట్రాన్స్ఫర్ ఇట్ టు దెమ్. నౌ ఇఫ్ ద ఎంబ్రియో ఇస్ గుడ్, నౌ ద థింగ్ ఇస్ ద యూట్రస్ ఆల్సో షుడ్ బి రిసెప్టివ్. ఇప్పుడు మామూలుగా మేము ఏం చేస్తాము, గర్ స్కానింగ్ లో మాకు లైనింగ్ కనిపిస్తుంది, స్కానింగ్ లైనింగ్ మంచిగా ఉంది, 8, 10, 12 అదర్ రెగ్యులర్ లైనింగ్స్ దట్ వీ నీడ్ ఫర్ ట్రాన్స్ఫర్. బట్ స్కానింగ్ లో చూసినప్పుడు మాకు ఇప్పుడు లైనింగ్ మంచిగా ఉంది బట్ ద రిసెప్టివిటీ ఇట్ ఇస్ నాట్ హ్యాపెనింగ్, దెన్ వీ నీడ్ టు సస్పెక్ట్. ఇప్పుడు నార్మల్ గా ఒక ప్రొసీజర్ చేస్తాం మేము, హిస్ట్రోస్కోపీ అని, విచ్ ఇస్ అ డన్ అండర్ అనస్థీసియా. వీ పుట్ ఇన్ అ కెమెరా అండ్ వీ చెక్ ద యూట్రైన్ క్యావిటీ. అందులో ఏం తెలుస్తుంది, ఏమైనా సెప్టమ్ ఉందా, విచ్ ఇస్ అ బర్త్ డిఫెక్ట్, పాలిప్స్, ఫైబర్స్ అదనే కనిపిస్తుంది. బట్ ఫంక్షన్ ఇప్పుడు ఆ ఎంబ్రియోస్ వచ్చినప్పుడు ఆ ఎండోమెట్రమ్ హ్యాస్ టు అండర్గో మాలిక్యులర్ చేంజెస్ అని, పినోపోర్స్ అని వస్తుంది ఇన్ ద ఎండోమెట్రమ్ విచ్ విల్ గో అండ్ గ్రాస్ప్ ద ఎంబ్రియో. సో అది ఒక టాక్ బిట్వీన్ ఎంబ్రియో అండ్ యూట్రస్. అక్కడ కరెక్ట్ గా జరగలేదంటే ప్రెగ్నెన్సీ రాదు. సో దేర్ ఇస్ అ టెస్ట్ టు నో ద రిసెప్టివిటీ స్టేటస్ ఆఫ్ ఎంబ్రియో, విచ్ ఇస్ ఫంక్షనల్ టెస్ట్. అది ఇదన్నీ అనటామికల్ స్ట్రక్చరల్ టెస్ట్ హిస్ట్రోస్కోపీ. అదన్నీ ఫంక్షనల్ టెస్ట్ ఇస్ కాల్డ్ ఎండోమెట్రల్ రిసెప్టివిటీ అసే, దట్ ఇస్ కాల్డ్ ఎరా. సో హియర్ వాట్ వీ డూస్, ఒక గర్భ లైనింగ్ తయారు చేస్తాం, స్కాన్ లో ఏ రోజు మంచిగా కనిపిస్తుంది, ఇన్స్టెడ్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ ఎంబ్రియో వీ టేక్ అ బయోప్సీ. ఓకే, బయోప్సీ తీసి వి సెండ్ టు ద మాలిక్యులర్ జెనెటిక్ ల్యాబ్స్. దే ఆర్ గోయింగ్ టు గివ్ అస్ అ రిపోర్ట్ టెల్లింగ్ అది రిసెప్టివ్ ఉందా, నాన్ రిసెప్టివ్ ఉందా అని. సో ఇఫ్ ఇట్ కమ్స్ అస్ నాన్ రిసెప్టివ్, దే గోయింగ్ టు ఈవెన్ టెల్ అస్ ఏం ఎంత డోస్ పెట్టాలి అదని రిసెప్టివ్ చేయనికి. సో దిస్ నాలెడ్జ్ ఈజ్ యూస్డ్ ఫర్ ద పేషెంట్స్ నెక్స్ట్ సైకిల్ కి. అది యూజ్ చేసి దెన్ వి సెలెక్ట్ ద బెస్ట్ ఎంబ్రియో త్రూ పీజీఎస్, ట్రాన్స్ఫర్ అట్ ద రైట్ టైం. సో అన్ని క్లిక్ అవుతాయి అక్కడ. సో వెన్ ఐవీఎఫ్ ఫెయిల్స్, వన్ థింగ్ ఇస్ వీ నీడ్ టు నో హౌ ఇట్ వాస్ డన్, వాస్ ఇట్ టెక్నికలీ రైట్, వాస్ ఇట్ టైమింగ్ రైట్. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ ఇన్వాల్వ్ వెన్ ఇట్ ఫెయిల్స్ టు యాక్చువల్లీ స్టడీ అండ్ ప్లాన్ ద నెక్స్ట్ సైకిల్, సో ఇట్ ఎవ్రీథింగ్ గోస్ పర్ఫెక్ట్లీ ఫర్ ద పేషెంట్. సో కపుల్స్ మీ దగ్గరికి ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో వచ్చినప్పుడు మీరు ఏదైనా సర్జరీస్ సజెస్ట్ చేస్తారా, అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ని రెక్టిఫై చేసుకోవడానికి ఎన్ని సర్జరీస్ లాంటివి ఏమైనా ఉంటాయి ఇందులో? సో దట్స్ వాట్ మోస్ట్ ఆఫ్ ద ఫర్టిలిటీ ఇష్యూస్ మేము మెడికల్ లైన్ లో ట్యాకిల్ చేయొచ్చు. బట్ కొన్ని కండిషన్స్ ఉంటుంది. ఇప్పుడు మేము స్కానింగ్ చేసినప్పుడు గర్భం ఏమైనా ఫైబ్రాయిడ్స్ కనిపించింది, ఓవరీలో సిస్ట్. సిస్ట్ క్యాన్ బి ఆఫ్ 2 టైప్స్. ఒకటి సింపుల్ సిస్ట్ ఉంటుంది, కొన్ని మందికి ఎండోమెట్రాటిక్ సిస్ట్ అని. సో ఆల్ దీస్ థింగ్స్ రిక్వైర్ సర్జికల్ మేనేజ్మెంట్, లేదంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గిపోతుంది. అక్కడ ట్యూబ్స్ లో కొన్ని మందికి వాటర్ కలెక్షన్ ఇన్ ద ట్యూబ్స్, హైడ్రోసాల్పింగ్స్ అని ఉంటుంది. So all this we are related to some kind of infections. So we do this procedure is called laparoscopy, where వాళ్ళకి మత్తి చేసి ఒక బుడ్డ దగ్గర ఒక చిన్న ఇన్సెషన్ పెట్టి పుట్ ఆ కెమెరా ఇన్సైడ్. కెమెరా పెట్టినప్పుడు అదన్నీ మాకు టీవీ మానిటర్ లో కనిపిస్తుంది ఒక మెడికల్ స్క్రీన్ లో. ఆల్ దీస్ థింగ్స్ కెన్ బి ట్యాకిల్ త్రూ మినిమల్ ఇన్వేసివ్, అంటే వారికి జస్ట్ బై దిస్ నాట్ అ మేజర్ సర్జరీ, ఇదని డే కేర్. సో దే విల్ నాట్ హ్యావ్ అ బిగ్ స్టిచ్, ఒక చిన్న స్టిచ్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ దిస్ ఆర్ కాల్డ్ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ. అదన్నీ మేము తీసిన తర్వాతనే వారికి ప్రెగ్నెన్సీ ప్లానింగ్ లో
దే కెన్ గో ఫర్ ద ఫర్దర్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్. ఇంకో ప్రొసీజర్ ఇస్ కాల్డ్ హిస్ట్రోస్కోపీ, వేర్ వీఆర్ పుటింగ్ అ కెమెరా ఇన్ టు ద యూట్రైన్ క్యావిటీ. అది సో అది కింద నుంచి పెడతాము. అట్లాంటి ప్రొసీజర్స్కి కుట్లో రాదు. సో దిస్ ఇస్ ఆల్సో డన్ అండర్ మినిమల్ అనస్థీసియా. సో ఇట్స్ ఆల్ డే కేర్ అగైన్. అది చిన్న ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, సెప్టమ్. ఇప్పుడు గర్భలో కొన్ని మందికి బర్త్ డిఫెక్ట్ ఉంటుంది, ఆ చిన్న సెప్టమ్ ఇట్ కెన్ హ్యాంపర్ ద ఛాన్సెస్ ఫర్ ప్రెగ్నెన్సీ. సో కొన్ని మందికి సో స్మాల్ సబ్సెప్టెడ్ యూట్రస్, సో ఇట్లాంటి కండిషన్స్. పాలిప్స్ ఉంటుంది కొన్ని మందికి. పాలిప్ ఇస్ నథింగ్ బట్ గర్భలు అనేది ఎక్కడైనా థిక్ అయి అది గ్రోత్ లాగా ఫార్మ్ అవుతుంది. సో అట్ ఇంపాక్ట్ ద ఎంబ్రియో ఇంప్లాంటేషన్ కి. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ కరెక్టివ్ సర్జరీస్ విచ్ ఆర్ డన్ టు ఇంప్రూవ్ ద ప్రెగ్నెన్సీ ఛాన్సెస్. ఓకే, సో మరి ఇంతవరకు మనం ఐయుఐ గురించి, ఐవీఎఫ్ అండ్ డిక్సీ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఈ ట్రీట్మెంట్స్ అన్ని కూడా మనము కపుల్స్ కి హ్యాపీగా సజెస్ట్ చేయొచ్చా? ఆర్ దేర్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఫర్ దిస్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్? రిస్క్ ఏమన్నా ఉంటుందా వీటిలో? సీ, వన్ థింగ్, దిస్ ఆర్ ఆల్ నాట్ రిస్కీ ప్రొసీజర్స్. వన్ థింగ్, సీ, వీ డూ వెరీ స్ట్రిక్ట్ మానిటరింగ్. ఇప్పుడు సీ, ఎవ్రీ మెడికల్ ప్రొసీజర్ ఐ ఫీల్ హ్యాస్ క్యారీ సమ్ అమౌంట్ ఆఫ్ రిస్క్. ఓకే, బట్ యాజ్ సచ్ ఫర్టిలిటీ ప్రొసీజర్స్ ఆర్ ఆల్ క్వైట్ సేఫ్. సో యాక్చువల్ గా ఏజ్ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది, అంటే పలానా ఏజ్ వాళ్లే ఇటువంటి ట్రీట్మెంట్స్ ఫాలో అవ్వాలి, ఎందుకంటే బియాండ్ దిస్ ఏజ్ మీకు అసలు ఎఫెక్టివ్ అవ్వదు, అంటే దెర్ ఇస్ నో ఎఫెక్ట్ ఆన్ యూ అని చెప్తూ ఉంటారు. సో హౌ ఫార్ ఇట్ ఇస్ కరెక్ట్? డాక్టర్, సీ, వన్ థింగ్ ఇస్ దర్ ఇప్పుడు ఐవీఎఫ్ వీఆర్ డూయింగ్ విత్ అవర్ ఓన్ ఎగ్స్. ఇప్పుడంతా దే హావ్ కమ్ విత్ ఊసైడ్ డొనేషన్. ఇప్పుడు ఎగ్స్ లేదంటూ మీ కెన్ దే కెన్ గో ఫర్ డొనేటెడ్ ఎగ్స్. సో దట్ యూజువలీ 40-45 ఇయర్స్ తర్వాత అదే చేయాలి, బికాస్ దే హావ్ అచీవ్డ్ మెనోపాజ్. నౌ ఇఫ్ యూ ఆస్క్ మీ, దర్ ఇస్ నో లిమిట్. ఐ మీన్, ఇప్పుడు ఎవరికైనా ప్రెగ్నెన్సీ రావచ్చు. ఒక గర్భ ఉందంటే అక్కడ డెఫినెట్ గా ప్రెగ్నెన్సీ వస్తుంది అక్కడ. సో ద ఓన్లీ థింగ్ ఇస్ వీ హ్యావ్ టు సెట్ అవర్ ఓన్ లిమిటేషన్స్, బికాస్ ప్రెగ్నెన్సీ రేట్ ఈస్ వెరీ గుడ్, 70-80% ఇప్పుడు ఊసైడ్ డొనేషన్తో, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ఫీమేల్ ఏజ్. బట్ ఇఫ్ వీ హ్యావ్ టు థింక్ లాజికల్లీ, ఎథికలీ, ఒక వీ హ్యావ్ డిసైడెడ్ అరౌండ్ 48 ఇయర్స్ యాజ్ అ కట్ ఆఫ్, బియాండ్ విచ్ మేము ఇప్పుడు ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ ఇస్తలేదు మా సెంటర్లో. దట్ ఈస్ మెయిన్లీ బికాస్ ఇప్పుడు 48 ఇయర్స్కి వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తేను, ఇఫ్ యు థింక్ ద లైఫ్ స్పాన్ ఆఫ్ దట్ చైల్డ్, వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి, ద కపుల్ హ్యావ్ టు బి దేర్ లైఫ్ స్పాన్ ఉండాలి కదా ఆ టైం వరకు. అవునవును, మెడికల్. సో దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ అ కట్ ఆఫ్ అట్ అరౌండ్ 48 ఇయర్స్, బికాస్ వీ కెన్ డూ ద మిరకల్స్, వీ కాంట్ డూ దెమ్. అట్లా సో వాళ్ళకి ఏమవుతుంది, మేము చేయొచ్చు ఐవీఎఫ్, బట్ వాళ్ళకి తర్వాత ప్రాబ్లమ్స్, వాళ్ళు ఇప్పుడు థింక్ చేయరు, దే విల్ బి ఫేసింగ్ ఇట్ లేటర్. ఐ థింక్ అట్ 48 వీ షుడ్ స్టాప్ గివింగ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్. ఓకే, సో మీరు చెప్పిన ఈ సో కాల్ ట్రీట్మెంట్స్ అన్ని కూడా, అంటే విమెన్ ఎగ్ ప్రొడ్యూస్ చేసినప్పుడు, మెన్ స్పర్మ్ ప్రొడ్యూస్ చేసినప్పుడు, కానీ కొంతమంది కేసెస్ లో మనం వింటూ ఉంటాం కదా, దెర్ ఇస్ నో స్పర్మ్, దెర్ ఇస్ నో ఎగ్ అంటారు. అవును, అంటే ఏది ఉండనప్పుడు అసలు వాళ్ళకి సొల్యూషన్ ఏంటి? అవును, సీ, కమింగ్ టు మెన్ కదా, యా, ఇట్ ఇస్ క్వైట్, వీఆర్ సీయింగ్ క్వైట్ ఆఫన్ నౌ డేస్ ఆఫ్ అజోస్పర్మియా అనేవే, దే హ్యావ్ నో స్పర్మ్స్ అట్ ఆల్. సో దెర్ ఆర్ టూ రీజన్స్ ఫర్ దట్. ఒకటి, ఇట్ మే బి జెనెటిక్, అంటే వాళ్ళకి పుట్టినప్పటి నుంచి అక్కడ స్పర్మ్ ప్రొడక్షనే లేదు. దీస్ ఆర్ కాల్డ్ అస్ నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా అని, అంటే హెరిడిటరీ. ఇట్ మే నాట్ బి హెరిడిటరీ, బట్ దెర్ ఇస్ సమ్ జెనెటిక్ కాజ్ ఫర్ ఇట్. అక్కడ ప్రొడక్షన్ లేదే లేదంటే, ద అదర్ ప్రాబ్లమ్ ఇస్ అక్కడ ప్రొడక్షన్ అవుతుంది, బట్ కొన్ని అక్కడ బయట నుంచి ఆ ట్యూబ్స్ నుంచి రావాలి కదా బయటకి, ఆ ట్యూబ్స్ లో ఎక్కడైనా బ్లాక్ ఉంటుంది, దట్ ఇస్ కాల్డ్ అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా అని. సో బికాస్ ఆఫ్ దట్ ఆ స్పర్మ్స్ ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్. సో ద అడ్వాంటేజ్ విత్ దెమ్ ఇస్ అవన్నీ మేము డిఫరెన్షియేట్ ఎట్లా చేయాలి, స్కానింగ్ ద్వారా. ఒక స్కానింగ్ స్క్రూటల్ స్కాన్ చేపిస్తాము, అండ్ అలాంగ్ విత్ దట్ సర్టన్ హార్మోనల్ టెస్ట్. ఈ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మాకు ఒక ఐడియా వస్తుంది, హూ క్యాన్ హ్యావ్ స్పర్మ్స్, హూ మే నాట్ హ్యావ్ స్పర్మ్స్. బేస్డ్ ఆన్ దట్ వీ అడ్వైస్ దెమ్ ఒక టెస్సా ప్రొసీజర్ అని, అది దట్స్ కాల్డ్ అస్ టెస్టిక్యులర్ స్పర్మ్ ఆస్పిరేషన్. సో ఇఫ్ దర్ ఇస్ అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా, ట్యూబ్స్ బ్లాక్ నుంచి అయిందంటే, వీ కెన్ పుట్ అ స్మాల్ నీడిల్ అండ్ టేక్అవుట్ ద స్పర్మ్. దట్ ఇస్ డన్ అండర్ లోకల్ అనస్థీసియా, వాళ్ళకి ఏం మత్తేమి ఇవ్వము, సింపుల్ నీడిల్ ఇస్ పుట్ అండ్ ద స్పర్మ్స్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఇట్. అట్లాంటి స్పర్మ్స్ ని మిక్సీలో యూస్ చేసుకోవచ్చు. మై ఎగ్స్, ఇప్పుడు మాకు ఎంత ఎగ్స్ వస్తుంది, 10-12 ఎగ్స్ మాకు కావాలి, 10-12 స్పర్మ్స్ అక్కడ ఎగ్సీకి. సో వీ డోంట్ నీడ్ దట్ హ్యూజ్ నంబర్స్, మిలియన్స్ అంత అవసరం లేదు లైక్ ఐయుఐ. నో, కమింగ్ టు ద నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా, అక్కడ స్పర్మ్సే లేదంటే, సీ, వన్ థింగ్ ఇస్ దే కెన్ స్టిల్ గో ఫర్ మైక్రోసర్జికల్ స్పర్మ్ ఆస్పిరేషన్, వేర్ సమ్టైమ్స్ వీ డూ గెట్, ఒక్కొక్క మందిలో వస్తుంది స్పర్మ్స్, దొరుకుతుంది. బట్ ఓన్లీ థింగ్, సమ్టైమ్స్ ఇట్ మే బి ఇమ్మెచ్యూర్ విచ్ మే నాట్ గివ్ సఫిషియంట్ రిజల్ట్స్. సో ద లాస్ట్ ఆప్షన్ ఫర్ దెమ్ ఇస్ టు గో ఫర్ అ డోనర్ ఇన్సెమినేషన్. సో దే నీడ్ నాట్ బి స్కేర్డ్ ఆఫ్ డోనర్ ఇన్సెమినేషన్, బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ డన్ త్రూ సెమెన్ బ్యాంకింగ్. సో ఆల్ ద స్క్రీనింగ్ టెస్ట్ ఆర్ డన్, వాళ్ళకి సిరోలాజికల్ టెస్ట్, అన్ని ట్రాన్స్మిసిబుల్ డిజీస్ టెస్ట్ అన్ని చేసి, అండ్ యూ గెట్ సెమెన్ టుడే విచ్ కెన్ బి మ్యాచ్ టు ద హస్బెండ్. ఇప్పుడు వాళ్ళ బ్లడ్ గ్రూప్, హైట్, క్యారెక్టరిస్టిక్స్, ఐ కలర్, స్కిన్ కలర్, హెయిర్ కలర్, అన్ని మ్యాచ్ చేసింది శాంపుల్స్ ఇప్పుడు దొరుకుతుంది. సో అట్లాంటి మ్యాచ్ చేసి, సో ఇది సింపుల్ ప్రొసీజర్ యాక్చువల్లీ, దాన్ని లైక్ ఐవై, వాళ్ళకంత ఐవీఎఫ్ లాగా పెద్ద ప్రొసీజర్ ఏం కాదు. అమ్మాయిది ఎగ్ ట్రాక్ చేసుకుంటాము,
వైఫ్ ది ఓవులేషన్ టైంలో మ్యాచ్ చేసింది సెమెన్ శాంపుల్ని ప్రిపేర్ చేసి వాళ్ళు గర్భకి ఎక్కించుకోవచ్చు. సో ఇట్ ఇస్ కాల్డ్ ఐ డోనర్ ఇన్సెమినేషన్ అని. కమింగ్ టు ద ఫీమేల్ పార్ట్నర్లో ఇప్పుడు వాళ్ళకి ఎగ్స్ ఇప్పుడు లేదంటే, సి వన్ థింగ్ దట్ వి సీ రొటీన్లీ ఈజ్ పోస్ట్ మెనోపాజ్. ఇప్పుడు అమ్మాయి వాళ్ళకి ఎగ్స్ నార్మల్గా తగ్గిపోతుంది. సో బై ద టైమ్ దే ఫినిష్ దర్ పీరియడ్స్ అండ్ ఆల్ బై 40-45 ఇట్ స్టాప్స్ యాక్చువల్లీ. సో అప్పుడు తర్వాత వాళ్ళకి ఎగ్స్ ఉండదు. సో పోస్ట్ మెనోపాజ్ ఉమెన్కి ఎప్పుడు అక్కడ ఎగ్స్ లేదంటే వీ హ్యావ్ టు గో అడ్ విత్ ఊసైడ్ డొనేషన్, విచ్ ఇస్ అనానిమస్ డోనర్ ప్రోగ్రామ్. సో యంగ్ డోనర్ కమ్స్, షీ డొనేట్స్ అర్ ఎగ్ విచ్ ఇస్ యూస్డ్ విత్ ద హస్బెండ్ స్పర్మ్. రెండు ఫ్యూజ్ అయిన తర్వాత అదే టైంలో మేము సింక్రనైజ్ చేస్తాము. ఇక్కడ అక్కడ ఇంజెక్షన్స్ ఇస్తున్నామంటే డోనర్ కి, ఇక్కడ వాళ్ళ గర్భ రెడీ చేస్తాం పేషెంట్ ది. సో ఆ ఎంబ్రియోస్ ని తయారు చేసి అమ్మాయి గర్భంలో పెడతాం పేషెంట్ గర్భలో, అండ్ షీ వెయిట్స్ ఫర్ రిజల్ట్. ఇట్స్ హైలీ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. అరౌండ్ 70%-80% ద సక్సెస్ రేట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్, అండ్ ఇట్ ఇస్ క్వైట్ ప్రొఫెషనలీ డన్ నౌ డేస్. వీఆర్ గెటింగ్ వెరీ గుడ్ డోనర్స్. ద అదర్ పార్ట్ ఆఫ్ ద నౌ ద ప్రాబ్లమ్ ఇస్ వాట్ వీఆర్ సీయింగ్ ఇస్ నౌ వీఆర్ గెటింగ్ యంగర్ ఫీమేల్స్ యాక్చువల్లీ. నార్మల్ గా 40 ఇయర్స్ అయితే దాన్ని అక్సెప్టెడ్ పాలసీ, బట్ ఇప్పుడు ఏమవుతుందంటే దెర్ ఇస్ సర్టన్ ఉమెన్ విత్ హ్యావింగ్ నో ఎగ్స్ ఈవెన్ అట్ ఏజ్ ఆఫ్ 22 ఇయర్స్, 30 ఇయర్స్, చిన్న వయసులోనే ఇప్పుడు లేదు. సో దీస్ కమ్ అండర్ ద కేటగిరీ ఆఫ్ ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్ అని. సో దీస్ ఆర్ ఆల్సో ద ఉమెన్ హూ రిక్వైర్ ఊసెట్. ద ఓన్లీ థింగ్, వెన్ వీ డూ సచ్ కేసెస్ వీ షుడ్ బి వెరీ ష్యూర్ అబౌట్ ద డయాగ్నోసిస్ అంతనే. సో దర్ ఆర్ టెస్ట్ టు నో. ఇప్పుడు మెన్కి ఎట్లా మేము సెమెన్ టెస్టింగ్ చేపిస్తాము, అమ్మాయి వాళ్ళకి ఒకటి స్కానింగ్ లో చూసుకుంటాము ఓవరీస్ లో ఎగ్స్ లేదని. ఇంకా కొన్ని హార్మోనల్ టెస్ట్ ఉన్నాయి, ఇట్స్ నోన్ ఎస్ AMH యాంటీ ములేరియన్ హార్మోన్. అది చాలా తక్కువ ఉంటుంది. FSH విల్ బి వెరీ హై. ఇప్పుడు పోస్ట్ మెనోపాజ్ వాల్యూస్ వచ్చేస్తుంది, ఈస్ట్రోజన్ చాలా తక్కువ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ఆల్ దీస్ రిపోర్ట్స్ వీ కమ్ టు అ కన్క్లూషన్ ఇప్పుడు అమ్మాయికి ఎగ్స్ లేదని. వన్స్ ఇట్ ఇస్ ఫైనలీ డయాగ్నోస్డ్ దెన్ షీ కెన్ ఆప్ట్ ఫర్ ఊసైడ్ డొనేషన్. ఈ ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, సక్సెస్ రేట్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే దేనికి ఎంత సక్సెస్ రేట్ ఉంది దీంట్లో? యా సీ, దట్ ఈస్ వాట్ దీస్ ఆర్ నాట్ వెరీ హైలీ సక్సెస్ఫుల్. బట్ ఇఫ్ యూ కంపేర్ టు న్యాచురల్ కన్సెప్షన్, సి పేషెంట్స్ ఫీల్ ఇంతనేనా అని, బట్ న్యాచురల్ కన్సెప్షన్ కి కంపేర్ చేస్తే ఇప్పుడు ఒక నెలలో ఒక హస్బెండ్ వైఫ్ మామూలు అన్ని టెస్ట్ నార్మల్ ఉంది కలిస్తే ఒక ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇస్ అరౌండ్ హార్డ్లీ 10-15%. సో బై IUI we are almost achieving the same, around 15-20% is the IUI success rate. But if they repeat it over 3-4 months repeated ga, almost 6 cycles lo majority 60-70% get pregnancy out of this. Whereas in IVF ఇప్పుడు న్యాచురల్ కన్సెప్షన్ 10% అంటే IVF, బికాస్ ఆఫ్ IVF ది అచీవింగ్ సక్సెస్ ఆఫ్ నీరీ 40-50%, విచ్ ఇస్ యాక్చువల్లీ వెరీ హై. బట్ వాళ్ళకి ఏమనిపిస్తుంది పేషెంట్స్ కి అది తక్కువ అని. బట్ కంపారిటివ్లీ టు సీ ఫర్ న్యాచురల్ కన్సెప్షన్ IVF ఇస్ అ వెరీ గుడ్ ట్రీట్మెంట్. ఓకే, సో అంటే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది కదా, అంటే ఈ ట్రీట్మెంట్స్ ద్వారా మనం కన్సీవ్ అవుతే ఈజ్ ఇట్ న్యాచురల్? బేబీస్ అలాగే హెల్దీగా ఉంటారా, మనం హెల్దీగా ఉంటామంటే? చాలా మందికి ఇప్పుడు IVF హస్ కమ్ అ ఫుల్ సర్కిల్. అంటే ద చిల్డ్రన్ హూ హావ్ బోర్న్ త్రూ IVF హావ్ ఆల్రెడీ గివెన్ బర్త్ టు దర్ ఓన్ చిల్డ్రన్ ఇప్పుడు. సో దట్ ఇస్ అ ప్రూవన్ మెథడ్. ఇది ఏం కొత్త ట్రీట్మెంట్ టైం కాదు, ఇట్ హస్ బీన్ దేర్ ఫర్ ద లాస్ట్ మోర్ దెన్ 40-50 ఇయర్స్. సో ఇట్ ఇస్ ఆల్ ప్రూవన్ టెక్నాలజీ, అండ్ యాజ్ మచ్ యాజ్ న్యాచురల్ కన్సెప్షన్ IVF చిల్డ్రన్ ఆల్సో దట్ మచ్ హెల్తీ. వందన గారు, మరి హెగ్డే ఫర్టిలిటీ సెంటర్ ఇప్పుడు మనకి దిల్షుక్ నగర్ లో అండ్ మాదాపూర్ లో అసలు సూపర్ చాలా ఫాస్ట్ రన్నింగ్ ఫర్టిలిటీ సెంటర్ అని చెప్పొచ్చు. మరి ఇక్కడ ఇవన్నీ కూడా ఈ ట్రీట్మెంట్స్ అవన్నీ అలాగే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా మన సెంటర్ ఎలా మేనేజ్ చేస్తుంది? సో మాది బేసికలీ అది మౌత్ టు మౌత్ పబ్లిసిటీ. ఇప్పుడు ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్ 1978, అది నియర్లీ 40 ఇయర్స్ లో ఉంది. అక్కడ దిల్షుక్నగర్లో మేము ఫర్టిలిటీ సెంటర్ మాదాపూర్ లో పెట్టింది ఆల్మోస్ట్ 2010-11 లో, యాక్చువల్లీ 11 లో స్టార్ట్ అయింది. సో బట్ సిన్స్ దెన్ మాది కోర్ థింగ్స్ ఆర్ పేషెంట్స్ అక్కడ. సో పేషెంట్ యూజువల్లీ ఒకసారి సక్సెస్ వస్తే కంటిన్యూస్ గా అది మౌత్ టు మౌత్ పబ్లిసిటీ కంటిన్యూస్ గా పనిపిస్తారు. దట్ ఈస్ వన్ థింగ్, అండ్ ట్రస్ట్ ఫ్యాక్టర్ ఉంది మాది వేరే టైప్, అది కార్పొరేట్ స్టైల్ ఇంకా రాలేదు. ఇట్స్ ఫంక్షనింగ్ ఇన్ దట్ వే. సో వీఆర్ సపోర్ట్ లెక్నెస్ ఫ్యామిలీస్ ఆల్మోస్ట్ జనరేషన్ వచ్చుంటారు ఇప్పుడు. సో దట్ ఈస్ ద వే దట్ ప్రాక్టీస్ ఇస్ గోయింగ్ ఆన్. ద ఓన్లీ థింగ్ అబౌట్ అస్ ఇస్ వీ కోర్ కాంపిటెన్సెస్ క్వాలిటీ. సో ద థింగ్ విత్ మీన్స్ వీ యాక్చువల్లీ ఐ లుక్ ఇన్ టు ఆల్ ద ప్రోటోకాల్స్ ఇప్పుడు. ఐ డిజైన్ ద ప్రోటోకాల్స్ ఎవ్రీథింగ్. దో వీ హ్యావ్ అ వెరీ గుడ్ టీమ్, వీ హ్యావ్ అ కంప్లీట్ ద స్టాఫ్, ఎవ్రీబడి ఇస్ ట్రైన్ వెరీ వెల్, ద డాక్టర్స్ విత్ మీ ఆర్ ఆల్సో వెరీ గుడ్. బట్ ద మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ద డిసిషన్ టేకింగ్ అదన్నీ ఇప్పుడు నేనే చేస్తాను. ద ఎగ్ రిట్రీవల్, ద ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్, ద ప్రోటోకాల్స్, ద బేసికల్ ద ఇంజెక్షన్, ద స్టిమ్యులేషన్, సో ఎవ్రీథింగ్ వీ లుక్ ఇన్ టు ద స్మాలెస్ట్ డీటెయిల్. సో ఇఫ్ వీ టై అప్ ఆల్ దోస్ లూప్స్ కదా, దట్స్ హౌ ద సక్సెస్ రేట్ ఇంప్రూవ్స్. సో వన్స్ వీ గెట్ ఇన్ టు ఎవ్రీథింగ్. అండ్ హెగ్డే ఫర్టిలిటీ సెంటర్ లో మనకి అబ్రాడ్ నుంచి కూడా చాలా మంది వచ్చి ట్రీట్మెంట్స్ తీసుకుంటారు. దట్ ఇస్ ఆల్సో త్రూ వర్డ్ ఆఫ్ మౌత్ యాక్చువల్లీ. ఇనిషియలీ వీ వర్ నాట్ అంత రావాలని లేదు, బట్ పేషెంట్స్ దెమ్సెల్ఫ్ స్టార్టెడ్ సెండింగ్ దేర్ రిలేటివ్స్ అదని అబ్రాడ్ నుంచి. బట్ అట్లా పికప్ అయింది ఇప్పుడు. అంటే వాట్ ఈస్ ద రీజన్? అక్కడ మెడికేషన్ కి దట్ ఇస్ సంథింగ్ దట్ టుడే ఐ థింక్ ఇండియా ఇస్ లీడింగ్ యాక్చువల్లీ. ఇప్పుడు ముందని ఎట్లా ఒక టెక్నాలజీ అక్కడ వెస్ట్ లో వస్తే ఈస్ట్ కి రావాలంటే చాలా టైం పడుతుంది, ఇయర్స్ ఇట్ మే టేక్ మెడికల్ అడ్వాన్సెస్. బట్ ఇప్పుడు ఎట్లా అంది అక్కడ వచ్చిందంటే ఇక్కడ వచ్చేసింది, బికాస్ ఇట్స్
ఆల్మోస్ట్ ఆన్ పార్ విత్ ఆల్ ద ఇంటర్నెట్ అండ్ ద ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ స్మూత్ టుడే. సో ఐ థింక్ టెక్నాలజికలీ వీఆర్ ఆన్ పార్ విత్ ఎవ్రీ ఇంటర్నేషనల్ ఫర్టిలిటీ సెంటర్. డాక్టర్స్ యాక్చువల్లీ టుడే ఆర్ మచ్ వెల్ ట్రైన్డ్ ఇన్ ఇండియా. ఐ థింక్ ద డాక్టర్స్ ఆర్ ద బెస్ట్. అసలు ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ అనేది ఇండియాలో ఎక్కువగా ఉందా లేకపోతే అబ్రాడ్ లో ఎక్కువగా ఉందా అంటే మీరు గమనించిన దాని ప్రకారం? యాక్చువల్లీ గ్లోబలీ ఇఫ్ ఐ వుడ్ సే ఎవ్రీవేర్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ ఇప్పుడు ఎక్కువ అవుతుంది అన్ని, వెదర్ ఇట్స్ ఇన్ అబ్రాడ్ ఆర్ ఇన్ ఇండియా. ఇండియాలో చాలా ఇప్పుడు ఫర్టిలిటీ సెంటర్స్ వస్తున్నాయి అండ్ ఇట్స్ ద నీడ్ ఆఫ్ ద అవర్. వస్తుందని కాదు, ఇది ఇప్పుడు అవసరం, ఇప్పుడు అన్ని మందికి పేషెంట్స్ ఇప్పుడు అవసరం అది. సో ఇట్ ఇస్ అ రిక్వైర్డ్ ఇంటర్నేషనల్ ఎవ్రీవేర్ ఇట్ ఇస్ ఇంక్రీసింగ్ ఇప్పుడు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్. ఓకే, సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు అంటే వాళ్ళు కూడా అంటే అబ్రాడ్ లో ఉన్న వాళ్ళు కూడా దే ప్రిఫర్ ఇండియా అంటే కొంచెం కాస్టింగ్ తక్కువ అవుతుందని విత్ ద సేమ్ క్వాలిటీ విత్ ద బెటర్ క్వాలిటీ అని అనుకున్నాం కదా. అసలు మనం ఈ ట్రీట్మెంట్స్ మనకి ఎంత అవుతాయి? ఇప్పుడు ఐయుఐ తీసుకున్నా, ఐవీఎఫ్ తీసుకున్నా, ఎక్స్ఐ తీసుకున్నా కూడా అసలు హౌ మచ్ డు దే కాస్ట్? ఫస్ట్ ఇనిషియలీ వెన్ దే కమ్ మేము ఇన్వెస్టిగేషన్స్ చేయాలి ఇప్పుడు వాళ్ళకి. సో దట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ లిటిల్ ఎక్స్పెన్సివ్ కంపేర్డ్ టు ఎనీ అదర్ ప్రాబ్లమ్ ఇన్ దర్ బాడీ. ఇప్పుడు ఫర్టిలిటీ టెస్ట్ అన్ని అదర్ ఆల్ హార్మోనల్ టెస్ట్ అండ్ అల్ట్రాసౌండ్స్ అండ్ ఆల్ దీస్ టెస్ట్ ఆర్ లిటిల్ ఎక్స్పెన్సివ్. సో ఇనిషియలీ వాళ్ళకు చెకప్ చేయించుకోనికి లిటిల్ టైమ్ దట్ ద లిటిల్ ఎక్స్పెన్సెస్ ఇట్ వాల్. బట్ వన్స్ యూ డిసైడ్ ఆన్ అ ప్లాన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇప్పుడు న్యాచురల్ గా వాళ్ళకి ప్లాన్ చేసినప్పుడు హెల్ప్ చేస్తాం కదా, దస్ దోస్ ఆర్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్. వాళ్ళకి జస్ట్ స్కానింగ్ కాస్ట్ అండ్ ఫ్యూ మెడిసిన్స్ కాస్ట్ విల్ బీ దేర్. బట్ వన్స్ ఇట్ కమ్స్ టు ప్రొసీజర్స్ లైక్ ఐయుఐ, అప్పుడు వాళ్ళకి ఒక ప్రొసీజర్ మెడిసిన్ స్కాన్స్ అన్ని కలిపి ఒక మెడిసిన్ ద ఎక్స్పెండిచర్ ఫర్ దట్ మంత్ మేబీ అరౌండ్ 10 to 15,000. సో అది నెలకి అది ఒక 3-4 అటెంప్ట్స్ వాళ్ళు చేయాలి. సమ్ టైమ్స్ వీ గో ఇవన్ అప్ టు 6 సైకిల్స్ ఐయుఐకి. సో ఇఫ్ దే ఫెయిల్ దెన్ కమింగ్ టు ద కాస్ట్ ఆఫ్ ఐవీఎఫ్. ఇప్పుడు ఐవీఎఫ్ ఇన్వాల్వ్స్ ద 10 డేస్ ఇంజెక్షన్స్ ఉన్నాయి, ద ఎగ్ రిట్రీవల్, ద ఇక్సి కల్చర్ ట్రాన్స్ఫర్ అన్ని కలిపి టోటల్ అప్రాక్సిమేట్లీ 1.5 to 2 lakhs వరకు అవ్వచ్చు అది డిఫరెన్స్. మా హాస్పిటల్ మా సైడ్ నుంచి వీ ట్రై టు సపోర్ట్ అవర్ పేషెంట్స్ కంప్లీట్లీ. సో వీ హ్యావ్ ఈఎంఐ ఫెసిలిటీ విచ్ ఇస్ ప్రొవైడెడ్ ఫర్ పేషెంట్ వెన్ దే కెన్ బ్రేక్ అప్ అండ్ ఈఎంఐ ఫెసిలిటీ ఉంది. సో దే కెన్ యూజ్ దట్ ఇఫ్ దే హ్యావ్ ఎనీ ఫైనాన్షియల్ ఇష్యూస్ టు అవైల్ ద ట్రీట్మెంట్. సో ఈ సందర్భంగా మీకు కంగ్రాట్స్ కూడా చెప్పాలి, బికాస్ హెగ్డే ఫర్టిలిటీ సెంటర్ అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే ప్రకారం చూస్తే సో హైదరాబాద్ లో ఇట్ ఇస్ ద 3rd పొజిషన్ అండ్ సౌత్ ఇండియాలో చూస్తే ఇట్ ఇస్ ఇన్ ద 4th పొజిషన్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంతకుముందు మీరు చెప్పిన రీజన్స్ అన్ని కూడా మేబీ దానికి బాగా కోరిలేట్ అవుతాయి అనుకుంటా. సో దట్ ఈస్ ద రీజన్ ఆ ప్లేసెస్ లో ఉంది అండ్ యూ హ్యావ్ వన్ మెనీ హార్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఆల్ క్రెడిట్ టు పేషెంట్స్. ఐ థింక్ పేషెంట్స్ దట్ ఇస్ ట్రూ. సో యాక్చువల్ గా మనకి సక్సెస్ రేట్ అనేది పర్సనలైజ్డ్ గా తీసుకుంటారా లేకపోతే ఇండివిజువల్ సక్సెస్ రేట్ తీసుకుంటారా? యాక్చువల్లీ ఏమంటే సక్సెస్ రేట్ ఇప్పుడు గ్లోబలీ చూస్తే ఐవీఎఫ్కి ఒక సక్సెస్ రేట్ ఇస్ అరౌండ్ 40 to 50%. బట్ అదిలో ఇప్పుడు ఐవీఎఫ్ లో ప్రెగ్నెన్సీ వచ్చింది వాళ్ళకి దేమే సమ్టైమ్స్ మిస్ క్యారీ అట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటుంది ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఫర్ ఎనీ రీజన్. సో ఫైనల్లీ వాట్ ఇస్ ఇంపార్టెంట్ ఇస్ ఎన్ని మంది బేబీతో చేతితో వెళ్తారు, దట్ ఈస్ వెరీ దట్ ఇస్ కాల్డ్ టేక్ హోమ్ బేబీ రేట్ అని. సో అదొక 30-35% ఇస్ ద టేక్ హోమ్ బేబీ రేట్ వరల్డ్ ఓవర్. సో ఐ థింక్ ఇన్ అవర్ సెంటర్ వీఆర్ అచీవింగ్ అ ప్రెగ్నెన్సీ రేట్ ఆఫ్ నియర్లీ 50% అండ్ ఆర్ టేక్ హోమ్ బేబీ రేట్ ఇస్ ఆల్సో ఈక్వలీ గుడ్. సో దట్ ఈస్ వన్ థింగ్ దట్ వీఆర్ ఆల్మోస్ట్ ఆన్ పార్ విత్ ఆల్ ద ఇంటర్నేషనల్ ఫర్టిలిటీ సెంటర్స్. అంటే మీరు చెప్పినట్టు మిస్ క్యారీ ద వన్ థింగ్ ఇస్ విత్ ఇండియా ఇస్ సి వీఆర్ వెల్కమింగ్ ట్విన్స్. ఇప్పుడు అబ్రాడ్ లో అదన్నీ చాలా ఇంకా హెల్త్ ఇష్యూస్ అది వాళ్ళకి ట్విన్స్. సో దే మోర్ ఫేవర్ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్. సో దట్ ఈస్ వన్ వేర్ ఇండియా ఇస్ గెటింగ్ అ లిటిల్ బెటర్ సక్సెస్ రేట్ బికాస్ వీఆర్ ట్రాన్స్ఫరింగ్ 2 embryos. బట్ ఎనీవే ఇప్పుడు అంతా సమ్ పేషెంట్స్ వాంట్ ట్విన్స్, సమ్ డోంట్ వాంట్ ట్విన్స్. సో దేర్ ఆల్సో వీ ఆల్సో ట్రై టు కట్ డౌన్ ఎవర్ కావాలి. బట్ దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్ విత్ ఇండియా వేర్ వీఆర్ గెటింగ్ అ లిటిల్ హయ్యర్ సక్సెస్ రేట్. అంటే అసలు ఎగ్జాక్ట్ రీజన్ ఏంటి డాక్టర్ చెప్పండి, ఇన్ఫర్టిలిటీ ఇంతగా పెరగడానికి ముఖ్యమైన కారణాలు ఏంటి అకార్డింగ్ టు యూ? ఒకటి అవేర్నెస్ ఇస్ ఇంక్రీసింగ్, ఎవ్రీబడి ఇస్ వెరీ మచ్ అవేర్ నౌ బికాస్ మీడియా ఎవ్రీబడి ఇస్ గివింగ్ అ లాట్ ఆఫ్ ఇంటర్నెట్ ఇంటర్వ్యూస్. అవును, చాలా చూసి ఇప్పుడు ఇంటర్నెట్ లో ఉంది, అన్ని ఉంది ఇప్పుడు, ఎవ్రీథింగ్ ఇస్ యాక్సెసిబుల్. ఇంకోటి ఏమంటే లైఫ్ స్టైల్ ఇస్ చేంజింగ్ టుడే. సీ వన్ థింగ్ ఇస్ లైఫ్ స్టైల్ చేంజింగ్ మెయిన్లీ బికాస్ ఆఫ్ ద ఫుడ్. ఫుడ్ అంతా ఇప్పుడు కంటామినేషన్, పెస్టిసైడ్స్ ఎవ్రీవేర్. ఒకటి పొల్యూషన్, దట్ ఈస్ కంటామినేటెడ్ ద ఎన్విరాన్మెంట్ మాకు. అండ్ అదర్ థింగ్ ఇస్ లైఫ్ స్టైల్ ఇట్సెల్ఫ్ ఇస్ వెరీ స్ట్రెస్ఫుల్ నౌ డేస్. యా వెరీ స్ట్రెస్ఫుల్ వాళ్ళకి జాబ్ టైమింగ్స్ అన్ని, ట్రావెల్ టైమింగ్స్, ద కైండ్ ఆఫ్ ఫుడ్ దట్ దే ఆర్ ఈటింగ్, ఆ స్ట్రెస్ తో వచ్చింది ఆల్కహాల్ టేకింగ్, స్మోకింగ్, నో లిటరలీ సెడెంటరీ లైఫ్ ఇప్పుడు. సో దట్ ఈస్ ఆల్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ హ్యావక్. సో బేసికలీ సమ్ అమౌంట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ఆల్ దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇంకోటి ఏమంటే ఇప్పుడు చాలా డిజీజెస్ కొత్త కొత్తగా వస్తుంది ఇప్పుడు యంగ్ ఏజ్ లో, దే గెట్ బికమింగ్ డయాబెటిక్, హైపర్ టెన్సివ్. సో ఆల్ దీస్ ఆర్ యాడింగ్ టు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్. ఇంకోటి ప్రెగ్నెన్సీ ఇస్ బికమింగ్ రిస్కియర్. ఇప్పుడు ఇది అన్ని యంగ్ ఏజ్ లో వస్తే ప్రెగ్నెన్సీ ఆల్సో ఇస్ గుడ్ బి మోర్ రిస్కియర్ విత్ ఆల్ దీస్ ఇష్యూస్. థైరాయిడ్ ప్రాబ్లమ్ ఇస్ బికమ్ వెరీ కామన్ నౌ డేస్. పీసీఓడి, ఎండోమెట్రోస్ ఇదని అప్పుడు లేదు. యాక్చువల్లీ లాస్ట్ ఐ థింక్ ఈవెన్ వెన్ ఐ వాస్ స్టడీయింగ్ మై ఎండి ప్రాబ్లీ 13-15 ఇయర్స్ బ్యాక్ ఆల్సో దీస్ ప్రాబ్లమ్స్ వర్ నాట్ దేర్. బట్ నౌ ఇట్ ఇస్ బికమ్ వెరీ ర్యాంపెంట్ యాక్చువల్లీ ఈవెన్ ఇన్ మెన్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ ఈస్ట్రోజెనిక్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు పొల్యూషన్ అన్ని, ఇప్పుడు హైడ్రోకార్బన్స్ అన్ని రిలీజ్ అవుతుంది కదా, యూర్ ఆల్ యాక్చువల్లీ ఈస్ట్రోజెనిక్. అంటే ఇట్ ఇస్ ఫీమేల్ కంటైనింగ్ హార్మోన్ ఉంటుంది అన్ని కెమికల్స్ లో. సో బికాస్ ఆఫ్ దాట్ వరల్డ్ ఓవర్ స్పెర్మ్ కౌంట్స్
తగ్గుతుంది ఇప్పుడు. వాట్ ఎవర్ వీ హ్యాడ్ డబ్ల్యూహెచ్ఓ స్టాండర్డ్స్ ప్రీవియస్లీ ఒక 15-20 ఇయర్స్ బ్యాక్, నౌ ద స్టాండర్డ్స్ దెమ్సెల్ఫ్ దే హ్యావ్ టు కమ్ డౌన్ బికాస్ టు గివ్ అ క్రైటీరియా ఫర్టైల్ సెమెన్ కి ముందు 60 మిలియన్ నుంచి అది ఇప్పుడు 15 మిలియన్ కి వచ్చేసింది. సో ఈవెన్ అప్ టు 15 ఇస్ కన్సిడర్ నార్మల్ టుడే విచ్ వాస్ నాట్ దేర్ ఇన్ ద పాస్ట్. సో స్లోలీ మేల్ ఫర్టిలిటీ డిక్లైన్ అవుతుంది. సో దిస్ ఆర్ ఆల్ ద చేంజెస్ దట్ ఈస్ క్రియేటింగ్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫర్ కపుల్స్ టు కన్సీవ్. అండ్ అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఇప్పుడు ఫీమేల్స్ కొన్ని ఇప్పుడు ఏజ్ దే ఆర్ గెటింగ్ మ్యారీడ్ లేటర్ నో పోస్ట్ పోన్ చేస్తూ వెళ్తున్నారు ఎడ్యుకేషన్ కెరియర్ దే ఆర్ నాట్ గెటింగ్ ద రైట్ గై. సో అదికి వెయిట్ చేస్తారు, తర్వాత పెళ్లి అయిన తర్వాతనో వాళ్ళు ప్రెగ్నెన్సీ ఇమీడియట్ గా ప్లాన్ చేయరు. సో దోస్ థింగ్స్ ఆర్ ఆల్సో డిలేయింగ్. సో వన్ థింగ్ ఇస్ దేర్ దట్ దీస్ ఆల్ యాక్టింగ్ ఇన్ అ కంబైన్డ్ వే. వి కాంట్ బ్లేమ్ ఎనీథింగ్ యాజ్ ఇండివిజువలీ, అన్ని కంబైన్డ్ ఫ్యాక్టర్స్ తో ప్రాబ్లమ్స్ వస్తుంది ఇప్పుడు. యా, సో వందన గారు, మరి ఫైనల్ గా ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కి అలాగే ఈ ప్రెసెంట్ జనరేషన్ కి అంటే యంగ్ కపుల్స్ కి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి టు ఎరాడికేట్ ఆల్ దిస్ ప్రాబ్లమ్స్ అండ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్? సీ, ఫైనలీ ఇన్ఫర్టిలిటీ అంటే ఇప్పుడు దే హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద జనరల్ హెల్త్ ఆల్సో. ఫర్టిలిటీ ఇష్యూస్ మెయిన్లీ అదర్స్ అ మెయిన్ థింగ్. సో వాళ్ళ లైఫ్ స్టైల్ చూసుకోవాలి. సో వన్ థింగ్ ఇస్ ఇంపార్టెంట్ ఇస్ హ్యావ్ ద కరెక్ట్ కైండ్ ఆఫ్ ఫుడ్. రెగ్యులర్ ఇండియన్ డైట్, అవాయిడ్ ఆల్ ద ప్రిజర్వేటివ్స్ ఫుడ్. సో దట్ ఈస్ ద బెస్ట్ అవాయిడెడ్. ద అదర్ థింగ్ ఇస్ దే షుడ్ హ్యావ్ అ గుడ్ స్లీప్. స్లీప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఫీమేల్స్ కి స్పెసిఫికలీ ఇప్పుడు నైట్ షిఫ్ట్స్ అనే వచ్చింది కదా. సో వాట్ హ్యాపన్స్, మెజారిటీ ఆఫ్ ద మెన్స్ట్రల్ సైకిల్ ఇస్ రెగ్యులేటెడ్ ఇన్ ద నైట్. సర్కేడియన్ రిథమ్ అని ఉంది బికాస్ ఆఫ్ డే అండ్ నైట్. మెలటోనిన్ ఇస్ అ హార్మోన్ విచ్ కమ్స్ అవుట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద నైట్ స్లీప్. సో దట్ రెగ్యులేట్స్ ఫీమేల్ మెన్స్ట్రల్ సైకిల్. సో వాళ్ళకన్నీ నైట్ షిఫ్ట్ చేసినప్పుడు ఇదన్నీ డిస్రెగ్యులేట్ అవుతుంది. సో ఆల్ దీస్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ స్టార్ట్. సో ఈవెన్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దట్ ది స్లీప్ అడిక్వేట్లీ. ఒక 8 hours స్లీప్ ఇస్ డెఫినెట్లీ రిక్వైర్డ్. అండ్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్, నో ఆల్కహాల్, నో స్మోకింగ్, అండ్ సమ్ అమౌంట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఇస్ రియలీ అ మస్ట్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ వందన గారు. సో తప్పకుండా అందరూ డాక్టర్ వందన గారిని కలవండి. ఇఫ్ యూఆర్ స్టార్టింగ్ టు హ్యావ్ అ న్యూ ఫ్యామిలీ, అంటే మనకి కన్సీవింగ్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా, మీ కొత్త ఫ్యామిలీని స్టార్ట్ చేయాలనుకున్నా కూడా, సో హెగ్డే ఫర్టిలిటీ సెంటర్ దిల్షుక్ నగర్ అండ్ మాధాపూర్లో ఉంది. సో మీరు వెళ్ళొచ్చు, డాక్టర్ వందన గారిని కలవచ్చు. సింపుల్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉంటే, అంటే ఇనీషియల్ గా చెకప్స్ చేయించుకుంటే దెన్ యూ కెన్ బి రిలాక్స్డ్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ వందన గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. We'll be right back.